సరే నేను చిటికేసి చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు రోషం పౌరుషం ఉంటే, నువ్వు నిజమైన హీరో అయితే, నీకు కలేజ ఉంటే 175 స్థానాల్లో జనసేన నుంచి సింగిల్ గా క్యాండిడేట్లు పెట్టి పోటీ చేయి, అప్పుడు మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతూ మా అమ్మని తిట్టారు, మా నాన్నని తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా కొడుకుని తిట్టాడు అని చెప్పి ట్వీట్ చేసావుగా 10 కోట్లు ఖర్చు పెట్టి లోకేష్ చంద్రబాబు నాయుడు చేశాడని, మరి సిగ్గు లేకుండా ఎందుకు వాళ్ళ దగ్గరికి పోతున్నావు, ఎందుకు వాళ్ళని గెలిపించాలని చెప్తున్నావు, వాళ్ళని ఓడించాలని పంతం కట్టుంటే నిన్ను శభాష్ అని ఉంటారు. నీ పార్టీలో నీ కోసం పిచ్చోళ్ళలాగా జెండాలు మోస్తున్నారే జన సైనికులు, వాళ్ళని అలగా జనం శంకర్ జాతి నా కొడుకులన్న బాలకృష్ణను ఓడించుంటే నిన్ను శభాష్ అని ఉంటారు. కానీ ఈరోజు వాడు పిలిస్తే పోతావు, వీడు పిలిస్తే పోతావు, వాళ్ళతో జాలీగా ఉంటావు. అంటే మీ అమ్మని తిట్టిన వాళ్ళు, మీ జన సైనికులను తిట్టిన వాళ్ళు, నీకోసం పని చేసిన వాళ్ళని తిడుతుంటే నీకేం పట్టదు. నీ ప్యాకేజీలు ఆ పచ్చజనాల్లో నీకు వచ్చే పబ్లిసిటీయో ప్రచారమో అనుకుంటున్నావు, అవి ఇవి తప్ప నీకు ఏదైనా ఉందా? నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావు. సో నీకు చెప్తున్నా, జగనన్నని ముఖ్యమంత్రిగా ఆపటం నీ తరం కాదు, నువ్వు ఎమ్మెల్యే అవటం కూడా నీ తరం కాదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైంది, చంద్రబాబు నాయుడు ఆవహించిన చంద్రముఖి ఈ పవన్ కళ్యాణ్, ఇతనికి చట్టాల గురించి తెలియదు, మహిళలంటే గౌరవం లేదు, ప్రజలకి ఏం చేయాలి అన్న ఆలోచన లేదు, కేవలం ప్యాకేజీలు తప్ప ఇంకేం లేదు. అది కూడా షూటింగ్ గ్యాప్ లో డబ్బింగ్ గ్యాప్ లో వచ్చి వెళ్ళటం తప్ప. వాడు అన్నిటికీ ఇచ్చినాను, ఇంకేమున్నాయి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఒక రౌడీ పిల్లాడు, ఈయనకి ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ చాలా లైక్ చేస్తారు, ప్రతి చిన్న విషయానికి ప్రధానమంత్రి చెప్పాల్సి ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి మీద, అందుకు ఇచ్చాడు, గిల్లాడు, దాడి చేశాడని, ఇలాంటి అంత చాలా మన ముందు సరిపోడని అంటున్నా. ఇప్పుడే కదా చెప్పా, ఆనడు గీనడు అన్న దానికి చెప్పా. ఈరోజు జగన్ రౌడీ అంటున్నాడు పవన్ కళ్యాణ్, గన్నులు పట్టుకొని రోడ్ల మీద తిరిగిన రౌడీ ఎవరండి? జగనా, పవన్ కళ్యాణా? ఏ విధంగా మన ఆర్టిస్ట్ యూనియన్ లో దూరి గొడవలు చేశారో మనం చూసాం. సొంత అన్న పిల్లలే, ఆడపిల్లలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మా బాబాయ్ వల్ల మాకు ప్రాణహాని ఉందని. సో ఎవరు రౌడీలు, ఎవరు క్రిమినల్స్? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల కూడా మా అన్న జగనన్న, మా తమ్ముడు జగనన్న అని గర్వంగా భరోసాగా ఉండగలుగుతున్నారు. ఈరోజు రాజకీయంలో కానీ లేదా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మహిళలకు ఎంత గౌరవాన్ని ఇచ్చి ఈరోజు మహిళా సాధికారతకు పట్టం కడుతున్న నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. మీ స్టేజ్ మీద ఎక్కడైనా ఒక మహిళ ఉందా?